ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రియ బిడ్డలకు దేవుని యొక్క దాసుడుగా మీ అందరికీ నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తుంటున్నాను. మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాను. మీరు కూడా ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తుంటున్నాను. పరమగీతం 1:7 కొంత మనం ధ్యానం చేసుకోగలిగాము. ఇందులో మధ్యాహ్నము నెచ్చట నీడకు వాటిని తోలుదువు నాతో చెప్పుము. గడిచినటువంటి దినమున ప్రియుడు యేసుక్రీస్తు అని, మంద తన సంఘమని, మధ్యాహ్న కాలం 7 సంవత్సరముల యొక్క శ్రమకాలమని, నీడ పరమని కొంత మనం ధ్యానిస్తూ రాగలిగాము. అయితే ఈ సమయమందు మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, మధ్యాహ్న కాలము అను 7 సంవత్సరముల యొక్క శ్రమకాలాన్ని మనము తప్పించుకుని ఒక నీడకు మనము వెళ్ళాలి. ఆ నీడకు తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తి నిజదేవుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క నీడను గురించి మనం ఆలోచించగలిగినట్లయితే, పరమగీతం 2:3-4 చూడగలిగితే, ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అని వ్రాయబడి ఉంది. ఈ శ్రమలలో నుండి దేవుడు మనలను తప్పించి ఆయన ఒక చక్కని నీడకు మనలను దేవుడు తీసుకుని వెళ్ళగలుగుతాడు. ఆ నీడ నేటివంటిదే మనము గ్రహించవలసిన విషయం. పరలోకము అను మాట మనం మరిచిపోకూడదు. ఎప్పటికైనా ఏనాటికైనా ఈ తనువు మనము చాలించక తప్పదు. ఈ తనువు చాలించటానికి మునుపుగానే దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ నీడ అనే పరమునకు మనం వెళ్ళాలి. మధ్యాహ్న కాలమనే 7 సంవత్సరముల యొక్క శ్రమను మనము తప్పించుకోవాలి. అందుకే ఎండలో ఉన్న ఒక వ్యక్తి ఒక చెట్టు నీడకు వెళ్ళి ఎంత సేద తీర్చుకోగలుగుతాడు? పరమునకు వెళ్ళేటువంటి మన పరిస్థితి కూడా అటువంటి నిత్య విశ్రాంతిని కలిగించగలుగుతుంది. బైబిల్ వాక్యంలో కీర్తన 91:1 చూడగలిగితే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని వ్రాయబడి ఉన్నది. అనగా దేవుని యొక్క చాటున లేక దేవుని యొక్క పక్షమున ఎవరైతే ఉండి జీవించగలుగుతారో ఒక రోజున ఆయన నీడకు వెళ్ళి విశ్రమించగలుగుతారు అని వాక్యం ముందుగా తెలియపరుస్తున్నది. ఈ నీడ వాక్యాన్ని వినుచున్న నీవు కోరుకోవాలి. వాక్యాన్ని చెబుతున్న నేను ఈ నీడను కోరుకోవాలి. మన జీవితంలో భవిష్యత్తులో సంభవించేటువంటి ఆ భయంకరమైన ఉపద్రవమును మనము తప్పించుకుని నీడకు వెళ్ళాలి. అందుకే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించగలిగినట్లయితే, ఇక్కడ ఈ మధ్యాహ్నం మంచి ఎండవేళ. ఎండలో ప్రభు తన బిడ్డలను నీడన కాపాడేటువంటి వాడుగా వాగ్దానాన్ని మనకు ఇస్తూ ఉంటున్నాడు. ఆయన గొప్ప బండ నీడ, ఆయన చేతి నీడలో మనను కాపాడువాడు అని యెషయా 32:2 కనిపిస్తుంది. యెషయా 49:2 మన కనపరచబడుతుంది. అంతేకాదు, మనము కాస్త పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళగలిగితే, ఇశ్రాయేలును ఎక్కడ కానీ దేవుడు వారికి
ఎండ దెబ్బ తగలకుండా దేవుడు వారిని నడిపించినట్లు నిర్గమకాండం 13:22లో మనకు కనపరచబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమినటువంటి వారలారా, దేవాది యొక్క దేవుడు ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన ముందు ఎన్నో ఉంటున్నాయి కాబట్టి వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించటానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చేటప్పుడు అటువంటిది ఏమీ లేదులే అనేటువంటి ఆలోచన కలిగి భయాన్ని విడిచి బ్రతికేటువంటి జీవితం ఆయన బిడ్డలుగా మనకు ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రేమిన వారలారా, ముందున్నటువంటి రోజులలో ప్రకటన 19వ అధ్యాయం మనము చూడగలిగితే బైబిలు గ్రంథంలో ముద్రల తీర్పు అని, బూరల తీర్పు అని, ఉగ్రత పాత్రల తీర్పు తన మంద మీద పడకుండా ఉండటానికి దేవుడు మనను కాపాడునటువంటి వాడై ఉంటున్నాడు అని బైబిల్లో అనేకమైనటువంటి వాక్య ఆధారాలు మనకు కనపరచబడుతూ ఉంటున్నాయి. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో నుండి మనము తప్పింపబడి నిజదేవుడు లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీడలో మనము ప్రవేశించడం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశం. ఈ నీడ అనేది మనము చూడగలిగితే ప్రకటన 7వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూడగలిగితే సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష్వ బిందువును తుడిచివేయును అని మనకి స్థలములో చెప్పబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమినటువంటి వారలారా, దేవుని యొక్క మహా గొప్ప కృప ఆయన బిడలైనటువంటి మన మీద ఉంటున్నది కాబట్టి భవిష్యత్తులో సంభవించనయ్యున్నటువంటి ఆ యొక్క మధ్యాహ్న కాలం ఎండ యొక్క తీవ్రమైనటువంటి వేడిమి అనేది మన మీద పడకుండా, అంటే ఆ 7 సంవత్సరముల శ్రమలు మన మీద పడకుండా ఉండునట్లు దేవుడు దాని నుండి తప్పించటానికి ఒక మంచి మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసి ఆ మార్గము గుండా మనమే ప్రయాణము చేయడం అనేది జరగగలిగితే భవిష్యత్తులో దేవుడు ఒక చక్కని నీడ అనేటువంటి పరలోకపు యొక్క విశ్రాంతిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతాడు అని దేవుని యొక్క వాక్య ఆధారాలు ఎన్నో మనకు కనపరచబడుతూ ఉన్నాయి. ఎక్కడ కానీ దేవుని యొక్క వాక్యాలు ఆశామాషాగా నువ్వు తీసుకోకుండా వాటి మీద పూర్తిగా విశ్వాసాన్ని కలిగి ముందున్న కాలములో మహాశ్రమలు ఉంటున్నాయి, వాటి నుంచి నేను తప్పించబడాలి, దేవుడు నాకు నీడ అనే స్థలాన్ని సిద్ధం చేశాడు, ఆ స్థలానికి నేను ప్రవేశించాలి, ఈ మంచి ఆలోచన నీవు కలిగి ప్రార్థనాపూర్వకంగా నీవు సిద్ధపడిన వ్యక్తివి కాగలిగినట్లయితే దేవుడు ధైర్యముతో కూడిన వాక్య వాగ్దానాలు నీ జీవితంలో నీవు స్వతంత్రించుకోవటానికి అవకాశం అనేది కలుగుతుంది. లేదని ఒకవేళ నిర్లక్ష్యం చేయగలిగితే, ఈ మాటలు ఎక్కడ కానీ నువ్వు పెడచివుని పెట్టగలిగినట్లయితే, లోకములో అందరికీ జరిగినట్టుగా నాకు కూడా జరుగుతుందిలే, ఇది ఒక సామాన్యమైన రీతిగా నువ్వు ఆలోచించిన వ్యక్తివైతే భయంకరమైన ఉపద్రవాలు ముందున్నటువంటి కాలములో ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ వాటిని ఎదుర్కొనే పరిస్థితే నీకు రాగలిగినట్లయితే నీవు తట్టుకోగలవా, భరించగలవా, వాటిని నీవు జయించగలవా? నీ వలన కాదు.
కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితులలో నుండి నీవు తప్పింపబడటానికి నీ దేవుడు నీకు పూర్వకాలము నుండి ప్రస్తుతం ఇక ముందున్న కాలం కూడా నీకు ఒక చక్కని నీడగా దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన నీడలో నీవు భద్రపరచబడటానికి నిని నీవుగా సిద్ధపరుచుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. నీకు అర్థం అవటానికి చెబుతా, ఈ కరోనా వైరస్ అనేది రావడం జరిగాది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా భయపడుతున్నారు. ఈ భయంకరమైన ఉపద్రవము నుండి ఎలా తప్పించుకోవాలి, విశ్వ ప్రయత్నములు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా విఫలైపోతూ ఉంటున్నారు. ఈ భయంకరమైన భారీ నుండి ఎవరు నిన్ను తప్పించగలుగుతారు? ఒకసారి ఆలోచించాలి. తప్పింపబడటానికి లోకములో ఎన్నో నాకు అవకాశాలు మార్గాలు ఉన్నాయి నువ్వు అనుకుంటూ నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఉపద్రవం నుండి దేవుడు తప్ప తప్పించేవారు ఎవరు కూడా లేరు. ఇటువంటి ఉపద్రవములు నీవు జీవిస్తున్న తరములోనే నీవు వీటిని ఎదుర్కొనేటప్పుడు నీ వలన కాలేక భయాందోళనతోనూ బ్రతుకుచున్న సందర్భం ఇది. ఈ కరోనా వైరస్ కంటే ఇక ముందున్నటువంటి కాలములో ఒక మధ్యాహ్న కాలమనే 7 సంవత్సరముల శ్రమకాలం అనేది ఒకటి ఉన్నది. దానిని ఎవ్వడు కానీ తప్పించుకోలేడు, ఎవడు కానీ ఎదుర్కోలేడు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా తప్పించుకోవటానికి అవకాశాలు ఉండవు. అందుకే నా మీద, నీ మీద, నీ కుటుంబం మీద, నా కుటుంబం మీద, ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిది అంటే భవిష్యత్తులో భయంకరమైన ఉపద్రవాలు ఉంటున్నాయి. కాబట్టి వాటిని తప్పించుకోవటానికి నేను ఒక నీడ అనే పరలోకాన్ని మీకు సిద్ధం చేశాను. కాబట్టి దాన్ని స్వతంత్రించుకోవటానికి మీరందరూ మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ మీరు సిద్ధపడిన వ్యక్తులుగా మీరు ఉండగలిగితే మీకు మంచిది అని వాక్యరీతిగా దేవుడే మనలను హెచ్చరిక చేస్తున్నాడు. ఈ విషయంలో నిన్ను నీవు కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆ మధ్యాహ్న కాలము నుండి నువ్వు తప్పింపబడి ఒక నీడలోనికి వెళ్ళటానికి ప్రయత్నించే వ్యక్తిగా ఉంటూ చెప్పబడిన వాక్యాలు మళ్ళీ నువ్వు బైబిల్ తీసి దయచేసి వాటన్నిటిని కూడా నువ్వు చదవగలిగితే తప్పనిసరిగా నీకు ఒక మంచి అర్థవంతమైన రీతిగా వాక్యం నీలో నిలవటానికి అవకాశం కలుగుతుంది. దేవుడు ఈ మాటలు నీ వినికిడిలో ఉంచని ప్రార్థన. మంచి యేసయ్య, మీరు భవిష్యత్తులో జరగబోయే విషయాలను మాకు తండ్రి తెలియపరిచారు. దేవా, మేము మధ్యాహ్న కాలం అనే 7 ఏళ్ల శ్రమకాలములు మేము తప్పించుకోవాలని, నీడ అనేటువంటి పరమనకు తండ్రి మేము చేరుకోవాలని మాకు మీరు హెచ్చరిక ఇచ్చారు. మీకు మేము కృతజ్ఞులము తండ్రి. ఈ మాటలకు విలువ కట్టి ఆ విధముగానే మీ నీడను చేరుకోవటానికి ఒక యోగ్యమైన జీవితం నాకు, వాక్యాన్ని వినుచున్న మీ బిడలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, మా మధ్యన నడుస్తున్న ఈ కరోనా వైరస్ యొక్క ఉపద్రవము నుండి దయచేసి మమ్మల్ని తప్పించండి. ప్రభా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మీరు తప్పించి ప్రతి బిడ్డకు నా తండ్రి మీరే ఒక ధైర్యం అనుగ్రహించండి. దేవా, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవకోటి మీ ద్వారానే తండ్రి పోషింపబడుతూ ఉన్నది. కావున మీరే తగిన భద్రతను ఇచ్చి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.